కల్పిస్తోంది. జీవీఎంసీలో ఉత్పత్తి అయ్యే మున్సిపల్ ఘన వ్యర్థాలను వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ శుద్ధి చేసి 15 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు అధ్యక్ష. దీనిని కాపులుప్పాడలో జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేసింది. ఇది బహిరంగ ఘన వ్యర్థాల దహనం మరియు మున్సిపల్ సాలిడ్ వేస్ట్ డిస్పోజల్ సమస్యను తొలగించింది. విశాఖపట్నం నగరంలో కాలుష్య స్థాయిలను తగ్గించడానికి మరిన్ని నివారణ చర్యలు చేపట్టడానికి కాలుష్య మూలాలు మరియు సంబంధిత కాలుష్య కారకాలను సవివరంగా గుర్తించడానికి ఒక సోర్స్ అపాయింట్మెంట్ స్టడీని విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అప్పగించడం అయింది. ఏపీపీసీబీ ఎప్పటికప్పుడు పరిశ్రమలను పర్యవేక్షిస్తూ వాయు కాలుష్య నియంత్రణ వ్యవస్థలను, వ్యర్థాలను, శుద్ధి వ్యవస్థలను అప్గ్రేడ్ చేసి ఆపరేట్ చేయాలని ఎప్పటికప్పుడు ఆదేశాలను జారీ చేస్తుంది. రియల్ టైమ్ పొల్యూషన్ మానిటరింగ్ సిస్టమ్స్ ద్వారాను మరియు భౌతిక తనిఖీల ద్వారా పరిశ్రమలను ఏపీపీసీబీ పర్యవేక్షిస్తున్నది. ఈ చర్యల యొక్క వివరాలను అనుబంధంగా సభా సమక్షంలో ఉంచడం అయింది. పరిశ్రమల పర్యావరణ ఆడిట్ వ్యవస్థను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. పరిశ్రమల్లో పర్యావరణ ఆడిట్ నిర్వహించడానికి భారత ప్రభుత్వం పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ 2024 జనవరి 29 ఒక ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. పర్యావరణ సుస్థిరత మరియు పరిశ్రమల వృద్ధికి నిబద్ధతలో భాగంగా పర్యావరణ చట్టాన్ని పాటించేలా చూడటానికి మరియు మెరుగుదల అంశాలను గుర్తించడానికి ఏపీపీసీబీ పరిశ్రమల్లో క్రమం తప్పకుండా పర్యావరణ ఆడిట్ నిర్వహిస్తున్నది. పరిశుభ్రమైన పర్యావరణ లక్ష్య సాధన కోసం ప్రజలతో సహా సంబంధిత భాగస్వాములందరినీ చైతన్యవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయి. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, భవిష్యత్ తరాల శ్రేయస్సు కోసం సురక్షిత పర్యావరణ పద్ధతులతో రాష్ట్రాభివృద్ధి కట్టుబడి ఉన్నాం. ఈ సందర్భంలో ఈ అమెరికన్ రెడ్ ఇండియన్ చీఫ్ సియాటల్, స్థానిక అమెరికన్ చీఫ్ ఆఫ్ సుక్వామిష్ మరియు దువామిష్ ట్రైబ్స్ ఈ కింద విధంగా ఉదహరించిన ఒక సందర్భంలో, ద ఎర్త్ డస్ నాట్ బిలాంగ్ టు మ్యాన్, మ్యాన్ బిలాంగ్స్ టు ద ఎర్త్, వి డోంట్ ఇన్హెరిట్ ద ఎర్త్ బట్ వి బారో ఇట్ ఫ్రమ్ అవర్ చిల్డ్రన్. ఆయన మాటలు సమస్త జీవరాశుల పరస్పర అనుసంధానాన్ని, భావితరాల కోసం ప్రకృతి ప్రపంచాన్ని గౌరవించడం, పరిరక్షించడం యొక్క ప్రాముఖ్యత నొక్కి చెప్పండి. థ్యాంక్ యూ. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మినిస్టర్ గారు కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది. వంశీకృష్ణ గారు, మీరు ఎవరైనా మాట్లాడి సూచన చేయండి సార్, ఏమో కొత్తగా సూచన ఉంటే చేయండి, వివరణ బాధించారు కాబట్టి టైం పడుతుంది.